తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన ఆలోచనలు నేడు ఫలితాలు ఇస్తున్నాయి. గలగల పారుతున్న గోదావరికి బిరబిర పారుతున్న కృష్ణమ్మ కొత్త నడక చూపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ పరుగులు పెడుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు జీవం తీసుకొచ్చారు. ఇచ్చాపురం నుంచి తడదాక ఏదైతే రోడ్ ఉందో నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీరు పోలవరం ప్రాజెక్ట్ కోసం పెద్ద ఉరుతలు ఇవ్వకండి, రెండు దిక్కుల రెండు బ్యారేజీలు కట్టి గోదావరిని డైవర్ట్ చేయండి, భద్రాచలం దాటిన నీళ్లు మేమేం తీసుకోలేము, మన దుమ్ముగూడెం దాటితేనే తీసుకోలేము అధ్యక్ష, దుమ్ము తెలంగాణ ఎంత వాడినా దుమ్ముగూడెం వరకే, కిందికి పోయిన నీళ్లు మనం ఏం చేసినా తీసుకోలేము, అవి సముద్రానికి పోతాయి. తప్పకుండా అవి వాడాల్సింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు బిడ్డలు, మన తెలుగు ప్రజలు వాడాలి, వాళ్ళు లాభపడాలి. దాంతో సముద్రానికి పోయే బదులు మీరు వాడండి, మాకు అభ్యంతరం ఉండదు. కాబట్టి మీరు నాయుడు పెడదాకా తీసుకొని పోమని చెప్పిన అధ్యక్ష నేను కాలువ, ఇటు లెఫ్ట్కు వైజాగ్ దిశగా ఎంత దూరం పోతుందో అంత దూరం తీసుకొని పోండి, అటు నాయుడు పెడదాకా కాళహస్తి దాకా ఆ సైడ్ తీసుకొని పోండి, ప్రకాశం బ్యారేజ్లు వేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోండి, రాయలసీమ కూడా మీరు కంప్లీట్గా పారించుకునే అవకాశం ఉందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అధ్యక్ష. మొన్న పట్టిసీమ కట్టినారు చంద్రబాబు నాయుడు గారు, సరే దానికి ఉన్న పంచాయతీలు వాళ్ళ రాష్ట్రంలో ఏమైనా ఉండొచ్చు, కానీ నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాడాలి, మంచి పనే చేసినారు ఆయన, ఆ రాష్ట్రానికి అవసరం ఉండేది కాబట్టి చేసుకున్నారు వాళ్ళు, చేయవలసిందే కూడా. గోదావరిలో నీటి లభ్యత ఉంది, కృష్ణలో కూడా నీటి లభ్యత ఉంది, అక్కడ కృష్ణలో చీటికి మాటికి ఇద్దరం కలయించుకోవడం కాకుండా ఖచ్చితంగా అటు కృష్ణలో అందుబాటులో ఉన్న నీరు, ఇటు గోదావరిలో అందుబాటులో ఉన్న నీళ్లు, రెండు రాష్ట్రాలు కూడా ఎట్లా మనం కలిసి చేసుకుందాం. మహారాష్ట్రతో నీ పంచాయతీ అయిపోతే, ఒకసారి ఒప్పందం అయిపోతే నేనే ఇనిషియేటివ్ తీసుకుంటానని చెప్తా ఉన్న అధ్యక్ష, నేనే ఇనిషియేటివ్ తీసుకుంటా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఏ విధంగా చేసుకోవాలనో. మనకి చీటికి మాటికి చిల్లర పంచాయతీలు ఎందుకు అక్కర్లేదు, డిగ్నిఫైడ్గా పోదాం, అల్టిమేట్ రెండు రాష్ట్రాల ప్రజలకు నీళ్ళిచ్చుకుందామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మన సభ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్న అధ్యక్ష, మన గౌరవ సభ్యులు కూడా దాన్ని హర్షిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మన ఊరికే కిరికిరి పెట్టుకోవడం కాదు, పంచాయతీ పెట్టుకోవడం కాదు, నీళ్లు రావాలి, రైతులు బతకాలి, మన ప్రజలు బతకాలి, అది మన ఉద్దేశం అధ్యక్ష. కోటి ఎకరాల నీళ్ళు వచ్చే దాంట్లో నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, ఇప్పటికీ ఒక 20 లక్షల ఎకరాలకు ఉందని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 6 లక్షల ఎకరాలు వస్తుంది అధ్యక్ష, దేవాదల ద్వారా వరంగల్లో 6 లక్షలు కొత్తగా వస్తుంది అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, దేది నోమోర్ ప్రాణహిత చేవెళ్ళ, ఈరోజు సభలో నేను మనవి చేస్తా ఉన్నా, ప్రాణహిత చేవెళ్ళ అనేది లేదండి అని నేను అధికారులకు కూడా చెప్పిన, నేను ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష, తమ్మిడియట్టి వరకు, తమ్మిడియట్టి బ్యారేజ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు ఆదిలాబాద్ ఓన్లీ, కాబట్టి ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది, దేది నోమోర్ ప్రాణహిత, నోమోర్ చెవెళ్ళ, కాబట్టి కాళేశ్వరం ఇక్కడి నుంచి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరిస్తాం అధ్యక్ష, భగవంతుని పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్ళు తలపెట్టిన 16 లక్షల కంటే కూడా దాన్ని పెంచి 26 లక్షల ఎకరాలు దాన్ని తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష, సామర్థ్యం మించుకుంటూ. పెనుగంగ ద్వారా, లోయర్ పెనుగంగ ద్వారా 60,000 ఎకరాలు ఆదిలాబాదు, పాలమూరు ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి, మహబూబ్ నగర్ కలిపి 15 లక్షలు, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయడం ద్వారా నల్లగొండలో 1 లక్ష, పాలమూరు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా 8 లక్షలు, ఎస్ఆర్ఎస్పీలో బ్యాలెన్స్ గా ఉన్నటువంటి ఇప్పటి వరకు నీళ్లు రానటువంటి స్టేజ్ 2, ఎందుకంటే ఒకసారి కాళేశ్వరం లింక్ అయిపోతే మిడిమానం నింపుకుంటే ఆకట్ కూడా వస్తుంది, ఆ బ్యాలెన్స్ 9 లక్షల ఎకరాలు, వరద కాలువ ద్వారా రావాల్సినటువంటి 2 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం ద్వారా 1.75 లక్షల ఎకరాలు, నిజాం సాగర్ లో 1 లక్షమే పారుతూ ఇంకో 2 లక్షలు పారకుండా ఉన్నటువంటి ఆ 2 లక్షలు, అదేవిధంగా మొత్తం ఈ లెక్కలో మొత్తం 96 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొని వస్తామని చెప్పి తమ ద్వారాని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. తమని నేను అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో జరగాలి, అసెంబ్లీ హాల్లో తమరి అధ్యక్షతను జరగాలి నేను కోరింది, ఎందుకంటే అధ్యక్ష ఆల్ దిస్ ఈజ్ ఐఎమ్ ప్లేసింగ్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్, ఐ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ టు బి దేర్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్, కాబట్టి ఇది చరిత్రలో ఉండవలసిన అక్కడ ఉంది. ఈ పద్ధతిలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఎట్టి పరిస్థితులలో రాబోయే 5 సంవత్సరాల్లో తెస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష 5 సంవత్సరాల్లో మేము తెస్తామంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ఇందులో ఉండే మేజర్ పోర్షన్, నేను చెప్పిన వాటిలో మేజర్ పోర్షన్ ఈ 3 సంవత్సరాలలోనే కంప్లీట్ చేస్తాం, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయితే 17కి అన్ని కంప్లీట్ అయిపోతా ఉంటాయి, మిడ్ మానేర్ వరకు కాళేశ్వరం కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది, ఈ 3 ఇయర్స్లోనే దాదాపు 60-70% తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, మిగిలిన కొరవలు ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ కానీ
కొన్ని అక్వడక్ట్ల నిర్మాణం గాని ఇట్లాంటి కొరవలు ఉంటనే మిగతా దొబలు అయితే తప్ప మొత్తం మీద గతంలో ప్రాజెక్టులు అంటే అనేక కష్టపడ్డాం.